భూమా ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన జగన్. భూమా ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారా? అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. భూమా కుటుంబానికి బద్ధశత్రువైన గంగుల ప్రభాకర్ రెడ్డిని శాసనమండలిలో విప్ చేయడంలో జగన్ ఉద్దేశం ఇదేనని పార్టీ నేతలు అంటున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన భూమా కుటుంబం తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఫిరాయించడమే కాకుండా తండ్రి భూమా నాగిరెడ్డి, కూతురు భూమా అఖిలప్రియ జగన్ను నానా మాటలు అన్నారు. నాగిరెడ్డి మరణించిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే. జిల్లాలో మొదటి నుండి భూమా కుటుంబం అంటే పడని చాలా కుటుంబాల్లో గంగుల కుటుంబం కూడా ఒకటి. ఎప్పుడైతే భూమా కుటుంబం వైసీపీల నుండి టీడీపీలోకి ఫిరాయించిందో వెంటనే గంగుల కుటుంబం టీడీపీల నుండి వైసీపీలోకి వచ్చేసింది. దానికి తోడు గంగుల ప్రభాకర్ రెడ్డికి జగన్ బాగా ప్రయారిటీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గంగులకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో భూమా అఖిలను గంగుల కొడుకు గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. దానికి తోడు టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుండి ఫిరాయింపు మంత్రి వైసీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయమ్మ ద్వారా వైసీపీలోకి రావడానికి అఖిల ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే నమ్మక ద్రోహం చేసి టీడీపీలోకి ఫిరాయించిన భూమా కుటుంబాన్ని మళ్ళీ వైసీపీలోకి చేర్చుకోవడం జగన్కు ఏమాత్రం ఇష్టం లేదట. కానీ ఆ విషయం నేరుగా చెప్పకుండా పరోక్షంగా సమాధానం చెప్పారు. గంగులను శాసనమండలి విప్ చేయడం ఇందులో భాగమేనని అంటున్నారు పార్టీ నేతలు. ఒకవేళ భూమా కుటుంబం వైసీపీలోకి రావాలంటే గంగుల కుటుంబం ఆధిపత్యాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. భూమా కుటుంబం వైసీపీలో చేరాలంటే ముందు గంగుల కుటుంబాన్ని ఒప్పించుకోవాలి. అంటే గంగుల ప్రభాకర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే భూమా కుటుంబం వైసీపీలోకి వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి ఫిరాయింపు మంత్రిని జగన్ బాగానే ఇరకాటంలోకి నెట్టేశారు.